అండి నా వల్ల ఏమీ కావట్లేదు అని వాళ్ళు ఉన్నారు 37 గా కాదు నువ్వు 137 ప్రయత్నించినా నీ ప్రయత్నం ఏనటి ఫలించు అంటిల్ ద మూమెంట్ యు ఎంటైర్లీ అబ్సల్యూట్లీ డిపెండ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపపై నీవు ఆధారపడే దేవు వరకు నీ అంతట నీ స్వశక్తితో ఏమి చేసుకోలేవు పిల్లలు ఎవరు పెద్దలు ఎవరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు ఏనటి కాదు కేవలం ఆయన కృపను గ్రహించుకో మీరు విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరం దేవుని వరమే అంటున్నాడు ఇది క్రియ వల్ల కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ నోబడీ షుడ్ ఎగ్జాంప్ట్ హిమ్సెల్ఫ్ నోబడీ షుడ్ బి పర్ఫెక్ట్ బికాజ్ ఇట్ ఇస్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఇట్స్ నాట్ మ్యాన్స్ ఎఫర్ట్ బట్ ఇట్ ఇస్ గాడ్స్ ప్రొవిజన్ ఆమేన్ హల్లెలూయా దేవుని యొక్క సహాయము దేవుని యొక్క సిద్ధపాటు దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క మార్గం దేవుని యొక్క సంపూర్ణ చిత్తం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దేవుని యొక్క శ్రేష్ఠ సత్యాలు మనం తెలుసుకొని కూడా ఇంకా మాయకుల వలె ఏం చేతగాని వారి వల్ల ఉంటే దాని ప్రకారం మనం నడుచుకోకపోతే ఇంకా కాలుదారే పరిస్థితుల్లోనే సత్యంలో మనం మనం నిలకడగా ఉంచుకోకుండా ఉన్నట్లయితే దేవుని మొర పెట్టుకోకుండా ఉన్నట్లయితే మరి దేవుని నిరీక్షణ లేకుండా ఉన్నట్లయితే అనవసరం చాలా కష్ట దినములు మనం కాచుకొని కలిపి ప్రేమ దేవుని వెళ్ళారా రాత్రి వేళ నీవు నన్ను దర్శించిన దర్శించి నన్ను పరిశోధించింది నీకు ఏ దురాలోచన యొక్క నోటి మాట చేత నేను అతిక్రమింపను అంటున్నాను ఇటువంటి భక్తులుగా తన బిడ్డలు ఉండాలని దేవుడు కోరుతున్నాను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ అన్నీ ఒకేసారి చెప్పడం కాదు అన్నీ ఒకేసారి గ్రహించుకునే శక్తి కూడా మనకు ఉండదు ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము ఈ దినాన కొన్ని విషయాలు మరొక దినాన మరికొన్ని విషయాలు అలా మనం ప్రభులో ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ తెలిసిన దానిలో మనం ఏ మేరకు దాన్ని నమ్మి దాని ప్రకారం మన జీవితాలు కొనసాగించుకోవాలనే ఆశ మనం కలిగి ఉన్నాము అది మనం పరిశీలించుకుంటూ దేవుని బిడ్డలుగా మనం జీవితాన్ని కోరుకోవచ్చు మరి దేవా నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా నన్ను స్థిరపరచు నా ప్రార్థన ఆలకించు నీ మార్గంలో నేను నా నడకలను స్థిరపరచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఇక నేను ఎంతకాలం కాలు జారకుండా నేను పడిపోకుండా తుట్టుపడకుండా నేను స్థిరంగా ఉంటాను అతి ఆశ నేను కలిగి ఉన్నాను నాకు సహాయం చేయండి ఎవరైతే ఇక్కడున్న వారు కోరుకుంటున్నారు దయచేసి అందరు కూడా ఒకసారి మీరు మీరు ఉన్న దగ్గర మోపడానికి ప్రయత్నించండి మీకు సాధ్యపడితే మిగతా ఇక్కడ ఉన్న వారు లేచి నిలబడవచ్చు నిలబడి దేవుని సముఖంలో మనం పరిశీలించాలి దేవుడు మాకు వినడమే కాదు విని దాని ప్రకారం నడుచుకోవాలనేటువంటి తీర్మానం కూడా మనం చేసుకొని దేవుని సహాయాన్ని మనం వేడుకోవాలి అలా ఉన్నప్పుడే దేవుడు మన యొక్క కార్యం చేయటానికి మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతారు దయచేసి అందరూ కూడా కన్ను మూసుకోండి మోకరి వెళితే ఇంకా మంచిదే సంతోషమే వాళ్ళు మోకరి లేని పక్షంలో దయచేసి మీరు మీ ప్రజలు దేవుని ఈ మాట విని ఉన్నారు విన్న దాన్ని పెడతాను అయ్యా మరి ఈరోజు నేను విని ఉన్నాను దయచేసి ఎవరు మాట అందరూ కళ్ళు మూసుకోనండి కళ్ళు మూసుకోండి ఎస్ అయ్యా మరి నీ వాక్యం విని ఉన్నాను నీ వాక్యం సత్యమైనది భక్తులైన దావీదు నీవు న్యాయమునే ఆలకిస్తావు దేవా న్యాయబద్ధముగా చేసిన మొర్ర ఏదైతే దేవుని అడుగుతామో ఏదైతే దేవుని సన్నిధానంలో మనం కోరుకుంటామో అది న్యాయబద్ధమైనది అయితే దేవుడు వెంటనే ఆమోదిస్తాడు మన ప్రార్థనల్లో స్వార్థంతో మనం చేసే ప్రార్థన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి అడిగితే ఆయన ఇస్తాడు వెంటనే కానీ మనము మన ఈ లోక సంబంధమైన ఆశల కోసం పోయి నాకు అది కావాలి ఇది కావాలి నేను ప్రత్యేకంగా బ్రతకాలి నేను లోకస్తులను చూసి వారిలాగా జీవించాలని ఆశతో మనం అడిగితే దేవుడు దాన్ని దేవుడు మరి మన హృదయంలో ఉన్న స్థితి ఎలా ఉంది మనం ప్రభు మార్గాల్లో నడుచుకుంటూ ఆయన అడుగుతున్నామా లేక మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూనే ప్రభా నీవు నాకు అదే విధమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాయని ఆలోచిస్తున్నాను ఆలోచన చేయండి దేవుడు తన విడుదలమైన మన పట్ల ఆయన వాత్సల్యం కలిగి ఉన్నాడు మనం ఏదడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ ఆయన 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 చిత్తానుసారంగా మనం అడగటం నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఇంకా దేవా నన్ను పరిశీలించు
నన్ను పరిశోధించుము, నా హృదయమును పరీక్షించుము, నీకు ఇష్టం కాని ఏదైనా నాలో ఉంటే అయ్యా అయితే నన్ను దాని నుంచి వేరు చేయి, దాన్ని నాలో నుండి తీసివేయి, నేను నీ చిత్తం చొప్పున నడుచుకుంటాను, నీకు ఏది ఇష్టమో దాని ప్రకారం నేను చేస్తానని నన్ను చెప్పగలుగుతాను. మనమందరం కూడా దేవుణ్ణి దావీదు భక్తుని వలె ఆయన ప్రార్థన చేసిన రీతిగా మనం కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా ఆయన అడగడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఉన్నాయి మంచి తీర్మానం. దేవా నేను బలహీనుణ్ణి, బలహీనురాలి, నా శక్తి లేదు కానీ నీవు నాకు సహాయం చేయి, నీ స్వరం వింటానికి ఆశ కలిగి ఉన్నాను, ప్రతి నీ స్వరం నాకు వినిపించి నా అంతరింద్రియములు నా హృదయంలో నీకు నేను స్థానం ఇస్తున్నాను. నీవు నాలో పరిశుద్ధాత్మను ఉంచి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ మాటలు వినే శక్తి నాకు దయచేయి, నాకు ఆదరణ కలిగేయాలని నేను కోరుకుంటున్నట్లయితే తప్పక దేవుడు నీ గడిలోనే మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుచున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ హృదయంలో